ఈ విషయంలో ఆయన అప్రిషియేట్ చేయాలి. కారణం ఏంటంటే యాక్చువల్గా రావడంతోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి పట్టించుకొని చట్టాలు చేసింది ఆయనే. నెంబర్ వన్. నెంబర్ టూ, పథకాలన్నీ కూడా మేము మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో, ప్రసంగాలు ఏదైతే తిరిగి ప్రచారం చేశారో అదే ఆయన ఆచరణలో తీసుకొచ్చారు. అందువల్ల వెరీ గుడ్ అని చెప్పొచ్చండి. అనవసరమైన కాంట్రాక్టర్లు హెచ్చు ఎక్కువ వేసేసేసి ఎక్కువ బడ్జెట్ దానికంటే వాటికంటే వాటిని తగ్గించి ఆ విధమైన వచ్చినటువంటి అమౌంట్ని ఇలాంటి వాటికి చేయడం మంచిదేనండి. ఏం లేదు, జీతాలు వస్తూనే ఉన్నాయి, ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి అన్ని పథకాలు జరుగుతూనే ఉన్నాయి. పైపేచ్చి ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో చక్కగానే చేస్తున్నాడు అనేది వాస్తవం అండి. టోటల్ ఎంటైర్గా అన్ని పథకాలు మంచిగానే ఉన్నాయండి. కాకపోతే యాక్చువల్గా ఇప్పుడు విద్యా విధానం సంబంధించినటువంటి పిల్లలకి అమ్మఒడి పథకం వెరీ గుడ్ పథకమే, అది వాస్తవం, అది బాగానే ఉంది. ప్రతి ఇంటికి కూడా వాలంటరీ విధానం కూడా కొన్ని చోట్ల కొన్ని చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారని అనుకుంటున్నాం మేము. ఎందుకనంటే వాస్తవికమైన పరిస్థితులు ఏంటంటే వాలంటీర్ని మా వాలంటీర్ అందరూ కూడా అదే అంకితభావంతో చేస్తున్నారని మాత్రం అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మా వరకు చాలా అన్నీ బాగున్నాయి పథకాలు. ఒక రాజధాని మార్పిడి ఏంటంటే ఇక్కడ ఈ 20 గ్రామాల వరకే కానీ మిగతా చోట్లంతా హర్షిస్తున్నారు, అంతా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. మాకు గోరుముద్ద నచ్చింది, అమ్మఒడి కార్యక్రమాలు నచ్చింది, అందరికీ ఆటో వాళ్ళకి హెల్ప్ చేయటం బాగుంది, మంచి పథకాలు అండి. అది ఇంకా బాగుంది, ప్రతి ఇంటికి ఫంక్షన్ వెళ్తుంది, పెన్షన్ ఇంటికి ఇవ్వటం ఫస్ట్ టైం ఎక్కడా లేదు వరల్డ్లో. ప్రపంచం మొత్తం మీద పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం మీదే టాప్. అందరికీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడక్షన్ ఇవ్వడం కూడా చాలా బాగుంది. అమ్మఒడి తర్వాత విద్యాదీవెన విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ రైతు భరోసా ఇట్లా ప్రజల అంటే కింది స్థాయి నుంచి ప్రతి ఒక్క స్థాయిలో ఒక్కొక్క పథకం ఏర్పాటు చేసి అందరికీ సాటిస్ఫై చేసే విధంగానే ఉన్నాయి. పెన్షన్స్ అందరికీ అందుతున్నాయి, 100% అందుతున్నాయి. అంతా బాగానే చేస్తారు, అందరూ కోఆపరేటివ్గానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. లేదండి, అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు వీళ్ళు ట్రేస్ చేయలేక వెళ్ళి ఉండరు, కానీ మ్యాక్సిమం మొన్న రీసెంట్గా కూడా నా ఒకే రోజులోనే 90% పైన ఇచ్చేసారు. అంటే పోల్చుకుంటే అంటే సమ్ బెటర్ అండి. అంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందుతున్నాయి కాబట్టి, అంటే వాళ్ళకి ఇంటి దగ్గరికే సర్వీసెస్ అనేవి వెళ్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. పథకాలు బాగానే ఉన్నాయి, ఒక రాజధాని ఒక్కటే చేంజ్ కొద్దిగా ఈ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి ప్రాబ్లం, మిగతాదంతా బాగానే ఉంది. పథకాలన్నీ బాగున్నాయి. అంటే పథకాలన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్లో బాగా ఉపయోగపడతాయి. షార్ట్లో అందరికీ తెలియదు కానీ లాంగ్ టర్మ్ వచ్చేటప్పటికి పథకాలన్నీ కూడా పబ్లిక్కి చాలా ఉపయోగపడాయి. అమ్మఒడి బాగుంది, గోరుముద్ద ఒకటి, ఇవన్నీ మంచి పథకాలే కదా అందరికీ. పథకాలు అయితే బాగానే ఉన్నాయి. అమ్మఒడి ఏం డిఫరెన్స్, ఆదివారం కూడా ఇళ్ళకెళ్ళి ఇవ్వటం, హాస్పిటల్లో ఉన్నాయి ఇవ్వటం, అంతా బాగానే ఉంది, బాగానే ఉంది. వాట్సాప్లో కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ విజయవాడ పర్సన్గా చెప్పాలా లేదా మొత్తం గురించి చెప్పాలా? లేదు, బాగానే ఉందండి. కానీ చెప్తున్నాగా కొంచెం ఏంటంటే కూలీలు కానీ రైలు లేబర్స్ కానీ వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. అమ్మఒడి పథకం బాగుంది, పిల్లలందరూ ఎడ్యుకేషన్ డబ్బులు ఇస్తున్నారు, బాగానే ఉంది. 100% సాటిస్ఫాక్టరీ అండి. లాస్ట్ 5 ఇయర్స్ ఏం లేదండి, ఈ 9 మంత్స్ చాలా బాగా చేసి. అమ్మఒడి అను ఈ ఆటో వాళ్ళకి ఏదో సంథింగ్ 10,000 రూపీస్, అమ్మఒడి ఈజ్ మెయిన్, అదేం లేదండి, వాళ్ళే వచ్చి ఇవ్వడం జరుగుతుందండి. మా ఇంటి పైన వాళ్ళకి కూడా ఇచ్చాం. పర్వాలేదు, సో ఫార్ సో గుడ్, బాగున్నాయి. ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరినీ అలర్ట్ చేస్తే ఇలాగే బాగుంటుంది. ఏదైతే అవినీతి మీద పోరాటం చేస్తున్నారో అది అభినందించదగింది, అలాగే చేస్తూ ఉండాలి. ఆఫీసర్స్ కూడా కోఆపరేట్ చేయాలి గవర్నమెంట్కి. అంటే ఇందులో ఎవరి మీద ఇంకా కక్ష తీర్చుకోలేదుగా, తీర్చుకుంటే కక్షపూరిత అనొచ్చు, ఇంకా ఎవరి మీద కక్ష తీర్చుకోలేదు. అంటే జరుగుతున్న వాస్తవాలు బయటికి తీస్తున్నారు. పిల్లల గురించి, స్కూల్ పిల్లల గురించి పెట్టిన అమ్మఒడి కానీ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి నాడు నేడు అనే ప్రోగ్రాం కానీ, తర్వాత భోజనం గోరుముద్ద జరుగుతున్నాయి. నిన్న ఒకరోజే 43 లాక్స్ అంతా రిసీవ్ చేసుకున్నారని విన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.